సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదామని, మనిషి మనసు స్థిరత్వంగా ఉండాలి అని అంటే పలు చోట్ల తిరుగుతూ ఉంటుంది. మైండ్ ఇస్ అ మంకీ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, నా మైండ్ 10 చోట్ల తిరుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడే నాకు 10 ఛానల్స్ లోపల ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మంది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి, మా ఉండేటువంటి దాంట్లో క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి నాకు ఏ చిన్న థాట్ దొరికినా కూడా అడ్వాంటేజ్లోనే ఉంటుంది. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏ పని లేకపోయినా కూడా అంటే మైండ్ని స్థిరత్వంగా ఉంచుకోలేరు. దానివల్ల జీవితంలో ఒక మనిషి ఒక పని చేస్తామంటే తెలియకుండా వేరేది డామినేట్ అయ్యి ఇంకోటి చేయడానికి ముందుకెళ్ళిపోతుంటాడు. ఇంకోటి ఏదో చేస్తాడు. ఆ స్టెబిలిటీ మైండ్ సెట్ అనేది ఉండదన్నమాట. ఆ స్టెబిలిటీ మైండ్ సెట్ ఉండకపోవటం వల్ల ఇంట్లో వాళ్ళ ముందు చులకనవుతాడు, బయట సొసైటీ ముందు చులకనవుతాడు, చేసుకున్న భార్య ముందు కూడా చులకనైపోతాడు. సో మనిషి మెంటాలిటీ అనేది స్టేబుల్గా, మనం ఒక పని చేస్తున్నాము అని అంటే ఫోకస్డ్గా డీప్ సెన్స్ తోటి చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో అలా ఒక మనిషి లైఫ్లో స్టేబుల్ మైండ్ సెట్ని కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? మైండ్ స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి? చాలా చేయాలి, బ్రెయిన్ ఎక్సర్సైజెస్. అయితే మైండ్ స్టేబుల్గా ఉండకుండా ఉండటం నా దృష్టిలో చాలా మంచిదండి. ఎందుకంటే అండి, నా మైండ్ చాలా స్టేబుల్గా ఉంది, నేను డిప్రెషన్లో ఉన్నా, చాలా స్థిరంగా నేను డిప్రెషన్లోనే ఉంటా. ఈక్వల్ టు కోమా సార్. అది కొన్ని సంవత్సరాల నుంచి క్లినికల్ డిప్రెషన్లో జనాలు ఎందుకున్నారు? ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదో అయ్యిందండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు, ఏదో అయింది, డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళు 24 గంటలు చాలా స్థిరంగా డీవియేట్ అవ్వకుండా జరిగిన దాని గురించి ఆలోచించి దాంట్లోనే ఉన్నారు. స్టెబిలిటీ చాలా గొప్పది, నో డౌట్. స్టెబిలిటీ చాలా గొప్పది, నేను కాదని. అయితే నేనే ఉన్నా అంటే ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా హై లెవెల్ అండి. దేనికి చలించకుండా ఉండటం, నిశ్చలంగా, చాలా చాలా హై లెవెల్. ఇంపాసిబుల్ అని నేను చెప్పను, పక్కా పాసిబులే, నో డౌట్. అయితే అది ఒక లెవెల్ వాళ్ళకి సాధ్యం అండి. ప్రాబబ్లీ మాంక్ అనొచ్చేమో, అంత నిశ్చలంగా ఉన్న వాళ్ళని మాంక్ అనొచ్చు, MONK, మాంక్, సన్యాసి, మాంక్. అయితే మీరు ఇందాక అన్నట్టు మనం మాంక్ కాదు, మన మైండ్ మంకీ. మాంక్కి ఈ వైగలిస్తే మంకీ అయిందిగా. ఆ ఈఏ మన ఎక్స్పెక్టేషన్స్. రోజు ఏదో ఒక గోల్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మారుతుంటుంది. నేనేమంటా అంటే ఈ లెవెల్కి పోవాలి అంటే, స్టేబుల్గా ఉండాలి అంటే ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలండి. ఇప్పుడు నా మైండ్ ఒకదాని నుంచి ఇంకో దానికి దూకుతుంది, నేను ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే దేని మించి దేనికి దూకుతోంది? దూకకుండా ఉండదండి, నో డౌట్. కోతి కూర్చోదు. మీరు అన్నారు కదా మన మైండ్ మంకీ లాంటిదని. ఆయన గారివి, గాంధీజీ గారివి 3 కోతులు ఉన్నాయిగా. అవును. అవి కోతులే ఎందుకు పెట్టారు? ఒక్కో పిల్లో నక్క ఎందుకు పెట్టకూడదు? ఒక గాడిదనో గుర్రానో ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే మన మైండ్ మంకీ కదా. అవునవును. చెడు వినకు, చెడు మాట్లాడు. సో కోతి కూర్చోదు. కోతిని కూర్చోబెట్టాలనుకోవటం ఎంత ఫూలిష్నెస్. మైండ్ని కూడా స్టేబుల్గా ఉంచాలి అనుకుంటే ఈరోజు వ్యావహారిక సంబంధాల్లో నాకు తెలిసైతే మంచిది కాదు. కుదరదు అని నేను చెప్పట్లా, మంచిది కాదు అని నేను చెప్తున్నా. ఫస్ట్ దేని నుంచి దేనికి మారుతుంది? పాజిటివ్ నుంచి నెగిటివ్కి జంప్ అవుతుందా? పాజిటివ్ నుంచి పాజిటివ్కి జంప్ అవుతుందా? నెగిటివ్ నుంచి పాజిటివ్కి జంప్ అవుతుందా? దేని నుంచి దేనికి జంప్ అవుతుంది? అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. నెగిటివ్ నుంచి నెగిటివ్ జంప్ అవుతుంది, నెగిటివ్ నుంచి నెగిటివ్ జంప్ అవుతుందా? దేర్ వీ నీడ్ టు బ్రేక్ ద ప్యాటర్న్. జంప్ అవ్వనియండి, నష్టం లేదు, జంప్ అవ్వాలి కూడా. కానీ దేని మించి దేనికి జంప్ అవుతుంది అదొకటి మనం చూసుకోవాలి. అది జాగ్రత్తగా మనం ఎనలైజ్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, హిప్నోసిస్లో ఇది ఒక హిప్నోసిస్ నేర్పే వాళ్ళకి ఇది నేర్పుతారండి. మైండ్ను వాళ్ళు స్టేబుల్గా ఉండమని చెప్పరు. వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు, 42 మినిట్స్ 43 మినిట్స్. ఎవ్రీ ఈ ఫ్రేమ్లో మైండ్ వేరే దాని మీదకి పోవాలి, పోతుంది. దాన్ని హిప్నోటిక్ స్టేట్ అంటారు. ఓకే. వెరైటీ అనేది హ్యూమన్ మైండ్కి చాలా చాలా అవసరం అండి. ఎప్పుడు ఒకే దాని మీద కూర్చోమంటే కూర్చోదు మైండ్, ఎట్టి పరిస్థితుల్లో మారుతుంది. సో నెంబర్ 1, స్టెబిలిటీ కంటే ఫస్ట్
దేని మించి దేని మీదకు పోతుంది అది చూసుకోండి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకదాని మించి ఒకదానికి పోయేటప్పుడు దేని మీదకు పోతుందో అది అవసరమైనదైతే చాలా బాగుంటుంది. నెంబర్ టూ. నెంబర్ త్రీ, స్టేబుల్ కంటే ముందు స్ట్రాంగ్ అవ్వాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం అంటే యూజువల్గా జనాలు ఏమనుకుంటారంటే ఇమోషన్స్ని రెండుగా డివైడ్ చేశారు, పాజిటివ్ నెగటివ్, హ్యాపీనెస్ పాజిటివ్, సాడ్నెస్ నెగటివ్, ఫియర్ నెగటివ్, ఇట్లా పాజిటివ్ నెగటివ్ అని డివైడ్ చేశారు. సో జనాలు ఏమనుకుంటారంటే ఇమోషనల్గా లేదా మెంటల్గా స్ట్రాంగ్ ఉండటం అంటే ఓన్లీ పాజిటివ్ ఇమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేయటం అనుకుంటారు, కానీ అది కుదరదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక రెండేళ్ల క్రితం ఓకే మా తాతగారు చనిపోయారు, మా అమ్మగారు నాన్నగారు, ఖమ్మం, నేను ఖమ్మం వెళ్ళా. నాకు మా తాతగారు అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నేను చాలా ఆ కాన్వర్జేషన్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉండేవి. నాకు చాలా ఇష్టం మా తాతగారు అంటే. నాకు ఫోన్ వచ్చింది, కాశ్యప్ తాతయ్య పోయారు అని. నేను వెళ్ళాం, కూర్చున్నాం, చాలామంది ఉన్నారు, మామయ్యలు అత్తయ్యలు పిల్లలు అంతా కూర్చోవటం ఏడవటం అంతా అయిపోయింది. నా కజిన్ బ్రదర్, నేను 9 ఏమో రీచ్ అయ్యా, వాడు వచ్చాడు, రే ఏడాకు ఎందుకు ఏడుస్తున్నావు, నాకంటే చిన్నవాడు వాడు, నా తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు, అందరు ఏడ్చాలి, ఏ ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందని ఇప్పుడు, ఏడవకండి ఏడవకండి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఒక అర్ధగంట వచ్చాడు, ఏ ఎందుకు ఏడుస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. నాకేదో తేడా కొట్టింది. నాకు సైకాలజీ అంటే చచ్చింది ఇష్టం అండి. అందుకే ఇలా ఉన్నారు వాడు. నన్ను కలిసి వాడు ఏమన్నాడంటే, అరే బాగా తలనొప్పిగా ఉందిరా, పొద్దున్నీ తల పగిలిపోతుంది, మందు వేసుకున్నా తగ్గల, తిన్నాను తగ్గల, ఏం చేసినా తగ్గట్లా, వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు. ఈ కార్యక్రమం నడుస్తుంది, తాతయ్య గారు చనిపోయారు తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, నడుస్తుంది. మధ్యాహ్నం అయింది, ఆల్మోస్ట్ ఆయన బాడీని తీసుకెళ్ళిపోయే టైం అయింది, వీడు మాయమయ్యాడు, వీడు లేడు ఇంట్లో. నేను ఫోన్ చేశా, ఎక్కడున్నావు అనే, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, చాలా ఇంపార్టెంట్ పని, నాకు ఇప్పుడు రావటం కుదరదు, 4 అవుతుంది వచ్చేటప్పటికి, ఇంపార్టెంట్కి ఇంపార్టెంట్ కుదరదు, నువ్వు రావాల్సిందే, మళ్ళీ నువ్వు తాతయ్యని చూడాలంటే ఫిజికల్గా ఆయన నీకు కనపడడు, ఎంత ఇంపార్టెంట్ పని అయినా పోస్ట్ పోన్ చేసుకొని రావాల్సిందే. వాడు నా మాట ఎందుకు విన్నాడో నాకు తెలియదు, కానీ వాడు వచ్చాడు సార్. వచ్చి తాతయ్య గారి బాడీ అక్కడ ఉంది, మేమందరం ఏడుస్తున్నాం, వాడు నా పక్కన నించున్నాడు, నన్ను పట్టుకున్నాడు, 1 అయింది, 2 అయింది, 3 అయింది, చాలా భీకరంగా ఏడ్చాడు సార్. ఒక 5-10 ఏడ్చాడు, నన్ను కౌగలించుకొని ఏడ్చాడు, మా పిన్నిని వాళ్ళమ్మను కౌగలించుకొని ఏడ్చాడు. తర్వాత తాతయ్యని తీసుకెళ్ళిపోయారు, అదంతా అయిపోయింది, స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం. వాడు వచ్చి నాతో ఏమన్నాడంటే, అరే నా తలనొప్పి అంతా పోయింది. తలనొప్పి ఎందుకు వచ్చిందంటే ఆ పిల్లగాడికి ఎమోషన్ అట్లా హోల్డ్ చేసి పట్టుకుని, అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఆ పిల్లగాడికి మైండ్లో పడిన నమ్మకం ఏంటంటే, నేను మగపిల్లవాడిని, ఏడిస్తే తప్పు, బాధ అనేది వాడి మైండ్లో నెగిటివ్ ఇమోషన్గా ఫిక్స్ అయింది. వామ్మో నేను బాధపడుతున్నా అని తెలిస్తే, నువ్వు మగవాడివి, నువ్వు ఎట్లా బాధపడతావు, నువ్వు బాధపడకూడదు, ఎందుకు బాధపడకూడదు మగవాళ్ళు, అర్థమవుతుందా? ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండటం అంటే కింద పడకుండా ఉండటం కాదు, కింద పడి లేవటం ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండటానికి సింప్టమ్ అండి. నేను కింద పడితే ఎంత ఫాస్ట్గా లేవగలిగితే నేను అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఇమోషనల్ మెంటల్ స్టెబిలిటీ కావాలంటే ముందు మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వటం రావాలి. మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వటం రావాలంటే ఇమోషన్స్ని పాజిటివ్ నెగిటివ్గా డివైడ్ చేయొద్దు. ఏ ఇమోషన్ అయినా మంచిదే, ఏ ఇమోషన్లో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అదొక్కటి ముఖ్యం. యు ఆర్ గెటింగ్? సో ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం, సెకండ్ మెంటల్ ప్రిపరేషన్ అండి. మెంటల్ ప్రిపరేషన్ హెల్ప్స్ అలాట్ టు రీచ్ దట్ స్టెబిలిటీ. ఫైనల్గా స్టేబుల్గా అవ్వాలి కదండి, అక్కడ వరకు పోవాలనుకుంటున్నాం కదా, మెంటల్ ప్రిపరేషన్ బాగా ఉపయోగపడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు మీ కారులో విజయవాడ వెళ్తున్నారు, ఎంతసేపు పడుతుంది? 5 ఒక 5 పడుతుంది కదా. 5 వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 6 అయిందనుకోండి, కొంచెం వచ్చేస్తుంది. మీరు మాట్లాడేటప్పుడే వచ్చింది. ఇప్పుడు 7 అయింది, కొంచెం తిక్క పుడుతుంది. మామూలుగా కాదు, కొంచెం కాదు, బాగా 8 అయింది, పిచ్చెక్కుతుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్, ఎక్స్ట్రీమ్. 10 అయింది, అవతల వాళ్ళకి పిచ్చెక్కిస్తాం. 10 అయ్యేటప్పటికీ
అసలు రగిలిపోతుంది రగిలిపోతుంది. ఇప్పుడు సేమ్ మీరే సేమ్ కార్లో బెంగళూరు వెళ్తున్నారు, బెంగళూరుకి హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర 10 గంటలు పడుతుంది మినిమం. 10 గంటల వరకు మీ మైండ్ అన్స్టేబుల్ అవ్వదుగా? అవును, అన్స్టేబుల్ అవ్వదు, స్టేబుల్గానే ఉంటుంది. ఇక్కడ 5 గంటలు దాటితే స్టెబిలిటీ పోయింది, ఇక్కడ 10 గంటలున్నా స్టెబిలిటీ ఎట్లొచ్చింది? ఎందుకంటే విజయవాడ పోయేటప్పుడు మైండ్ మెంటల్గా ప్రిపేర్ అయింది, బాస్ నేను 5 గంటలు కార్లో కూర్చోవాలి, ఇరుక్కోనో ఏదో 5 గంటలు కూర్చోవాల్సిందే. ఎస్, 5 దాటంగానే ఇక చికాకు మొదలవుతుంది. అదే బెంగళూరు పోయేటప్పుడు మైండ్ మెంటల్గా డిసైడ్ అయింది, బాస్ 10 నువ్వు ఏం చేసినా 10 గంటలు కూర్చోవాల్సిందే, నీకు ఇంకొక ఆప్షన్ లేదు. అవును, అర్థమవుతుందా? మెంటల్ ప్రిపరేషన్, మెంటల్గా దేనికి ప్రిపేర్ అవ్వాలి? ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్కి ప్రిపేర్ అవుతారు. అబ్బా నేను ఇది అనుకున్నా, ఇది అయితే ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, అవ్వకపోతే ఎవడు ప్రిపేర్ అవ్వడు. ప్లాన్ ఏ ప్లాన్ బీలు వచ్చినాయి, అవి ఓన్లీ స్ట్రాటజీ లెవెల్లో ఉన్నాయండి, ఇమోషనల్ లెవెల్లో లేవు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మెంటల్ ప్రిపరేషన్ గురించి. నేను చాలా ఫ్యామిలీలో చూసా, ఇప్పుడు ఎవరో అనారోగ్యంగా ఉన్నారు ఒక వ్యక్తి, ఇవాళ రేపో అన్నట్టున్నారు, వాళ్ళు ఒక 1 వారం 10 రోజులు చనిపోతే ఫ్యామిలీ మీద అంత ఎఫెక్ట్ పడదు. అవును, సడన్గా ఎవరన్నా చనిపోయారు అనుకోండి, అయ్యో సడన్గా చనిపోయారే, ఫస్ట్ విషయంలో ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, ఈ మనిషి ఎక్కువ కాలం ఉండడు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఎస్, మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ టూల్ టు గో టు ఇమోషనల్ ఆర్ మెంటల్ స్టెబిలిటీ. ఎస్, మనం శానిటైజర్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, మెంటల్ ప్రిపరేషన్ అనేది ఒక ఇమోషనల్ శానిటైజర్. దెబ్బలు తగలకుండా ఉండవు, దెబ్బలు తగులుతాయి. మెంటల్ ప్రిపరేషన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫోన్ ఉందండి, ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేసాం, స్క్రీన్ గార్డ్ ఎందుకు వేసాం? కింద పడుతుంది అని తెలిసి వేసాంగా. అవును, కింద పడుతుంది, స్క్రీన్ పగలకుండా నేను స్క్రీన్ గార్డ్ వేస్తున్నా. యూఆర్ గెటింగ్ ఇట్? మెంటల్ ప్రిపరేషన్ అనేది మైండ్ కేసే స్క్రీన్ గార్డ్. యూఆర్ గెటింగ్ ఇట్? ఇన్ షార్ట్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే, ఇమోషన్ మెంటల్గా స్టెబిలిటీ అనేది చాలా హై లెవెల్. ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వటం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మైండ్ ఒకదాని నుంచి ఇంకో దానికి జంప్ అవుతుందంటే, దేని మీదకి జంప్ అవుతుందో అది ప్రొడక్టివ్ అయితే, ప్రొడక్టివ్గా పెట్టుకుంటే చాలు ఫస్ట్. సెకండ్, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ ఈ పాజిటివ్ నెగిటివ్ ఇమోషన్స్ అనేది తీసేయాలి. ఇమోషన్ ఈజ్ అన్ ఇమోషన్. మెంటల్గా స్ట్రాంగ్ ఉండటం అంటే కింద పడకుండా ఉండటం కాదు, పడి ఎంత త్వరగా లేవగలుగుతున్నావు. 2. 3, మెంటల్ ప్రిపరేషన్ అనే టూల్ ఈ మెంటల్ స్టెబిలిటీ అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఆర్ యూ ప్రిపేర్డ్ మెంటలీ ఈజ్ మై క్వశ్చన్ టు ఫేస్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ యువర్ వే ఇన్ యువర్ లైఫ్? వెరీ గుడ్ నరేష్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంఏఎన్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ నాగరాజ్ గారు.